నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 53-54 డివిజన్లలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నారాయణ టీడీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం వెంకటేశ్వరపురంలో ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు పంచుతూ టీడీపీ చేపట్టనున్న అభివృద్ది సంక్షేమ పథకాలను క్షుణ్ణంగా వివరించారు. డివిజన్ కు విచ్చేసిన మాజీ మంత్రి నారాయణ, రమాదేవి దంపతులతో పాటు రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు అడుగడుగున ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. వచ్చే నెలలో టీడీపీ ఎన్నికల పూర్తి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. చంద్రబాబును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతుందని ఘంటాపథంగా చెప్పారు. రాష్టాభివృద్ది చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబు రావాలని ప్రజలు నమ్ముతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిపై, వైసీపీ హయాంలో జరుగుతున్న అవినీతిపై ఎప్పుడైనా చర్చలకు తాము సిద్దమని కోటమిరెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 53-54 డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి భగవంతుడిని ప్రార్థించుకొని కార్యకర్తలు అందరం బయలుదేరి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం విషయంలో చేస్తూ ఉన్నాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఏంటంటే, మహానాడులో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందో స్టేజ్ 1గా ప్రిలిమినరీగా కొన్ని ఇవ్వటం జరిగింది. మహిళలకు కానీ లేదా రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇలా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇది మినీ మేనిఫెస్టో. మెయిన్ మేనిఫెస్టో విజయదశమికి రిలీజ్ చేయాలి ఉండింది, కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు ఆయన అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడంతో అది చేయలేకపోయారు. బహుశా ఈ నెలాఖరాకు కానీ నెక్స్ట్ మంత్లో కానీ టోటల్ మేనిఫెస్టో అంటే 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమేం చేసేది, పూర్తిగా ఏం చేయబోయేది అనేది తెలియజేయటమే మెయిన్ మేనిఫెస్టో. అది తెలియజేస్తారు. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేకంగా అనేక కానుకలు వివరించబడినవి. వాటిని అందరికీ వివరిస్తూ ప్రతి ఇంటికి పోయే కార్యక్రమంలో ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈసారి గెలిచేది మీరే, ఈసారి మా ఓటు మీకే. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు దాంతో ఒకటి అంటున్నారు, సార్ ఈ నెల్లూరు టౌన్లో, నెల్లూరు 54 డివిజన్లో ఇంత డెవలప్మెంటు మేము ఎప్పుడు చూడలా. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరు చేయలా. అంటే ఒక యాంగిల్లో కాదు, ఒక మున్సిపల్ శాఖ ఏ యాంగిల్లో చేయాలో అన్ని యాంగిల్లో చేశారు. అది రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైనేజ్ కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, స్కూలు విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, పార్కులు. నిజంగా నాకు ఆ పార్కుల విషయం వాళ్ళు చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా సార్ ఒకప్పుడు ఒక పార్కే నెల్లూరులో ఉండింది, మీరు వచ్చిన తర్వాత పార్కులకు సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడో అన్నిటికీ చేశారు. మా పిల్లలందరూ చక్కగా సాయంకాలం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చక్కగా ఆడుకుంటున్నారు. అంతేకాకుండా పార్కులు అంటే ఏదో లాన్ వేసి 4 బెంచీలు గతంలో ఉండేవి. స్వతంత్ర పార్క్ తీసుకున్నా 4 బెంచీలు పార్క్ ఉండేది. పార్క్ అంటే అది కాదని మీరు అక్కడ పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు రకరకాలే పెట్టారు. నిజంగా పిల్లల యొక్క ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళ ఆనందాన్ని చూస్తే మాకెంతో ఆనందంగా ఉంటుంది, నాకు నిజంగా ఆ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఈరోజు నిజంగా నెల్లూరుకి ఎన్నో వేల కోట్లు తేవటం జరిగింది. చక్కగా చేసాం. ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా 2024
అత్యధిక సీట్ల మెజారిటీతో ఇంతవరకు ఎవరికి రానటువంటి మెజారిటీ వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ప్రజలకు సుపరిపాలన, సుపరిపాలన అంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు, అదేవిధంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాబోయే 20-30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని కావాల్సిన ఇండస్ట్రీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి వచ్చినప్పుడే, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఆ రోజు హైదరాబాదులో 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న హైటెక్ సిటీలో ఒక చిన్న బిల్డింగ్, ఈరోజు అది చాలా చిన్న బిల్డింగ్. మాదాపూర్లో 25 సంవత్సరాల క్రితం కట్టిన చిన్న బిల్డింగ్ అది, ఆ రోజుకి అది చాలా పెద్ద బిల్డింగ్. ఈరోజు చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చి ఐటీ బిల్డింగ్లో చాలా చిన్నదైంది. ఆ రోజు చేయబట్టి ఈరోజు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు, తెలంగాణలో చేస్తున్నారు, తమిళనాడు, కర్ణాటక, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఈరోజు తెలుగు వాళ్ళు ఉన్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే అనేక దేశాల్లో వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేశారు. కాబట్టి ఈరోజు అనంతపురం తీసుకోండి, మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా. అక్కడ వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది, అక్కడ మనలాగా వరి పండించలేరు, అంతా ఏచ్చనగా అటువంటి పంటలు వేయాల్సిందే. అట్టాటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి విజన్ ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ని తెస్తే యువకులకు ఉద్యోగాలు వస్తాయని కియా ఫ్యాక్టరీ తెచ్చాడు. ఆ కియా ఫ్యాక్టరీ వల్ల 10,000 మంది ఈరోజు ఉద్యోగస్తులు అయ్యారు. ఇలా ఒక విజన్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా 2024లో ఈ యొక్క తెలుగుదేశ ప్రభుత్వం వస్తుంది. విజనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమము ఇటు డెవలప్మెంట్ రెండు చేస్తారని ప్రజలందరికీ నేను సవినయంగా తెలియజేస్తాను. నారాయణ గారి ప్రోగ్రాం 53వ వార్డులో సుధీర్ గారి నేతృత్వంలో ఇంటింటి తిరుగుతున్నారు. పోతే ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఒక ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు ప్రజలు, ఎప్పుడూ లేదు ఇలా, నేను ఎక్కడ కూడా చూడలేదు. 80% ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మీరు ఈసారి రావాలి, మీకు పోయినసారి వేయలేకపోయాం, ఈసారి మీకే వేస్తాం అని చెప్పడంలో నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి అదొకటే ఆయన చేసింది, ఇంకోటి ఆలోచించాల. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో సంవత్సరాలుగా నేను పుట్టినప్పటి నుంచి ఉంటున్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దాన్ని సాధించాడు, 85% పూర్తి చేశాడు. ఎప్పటి నుంచో వాటరు, ఇప్పుడంతా కల్తీ వాటర్ తాగి ఎంతోమంది ఇబ్బందుల్లో పడిపోతున్నారు, డయారియా వస్తుంది. అటువంటిది సంఘంలో ప్యూరిఫై వాటర్ని తెచ్చాడు, 80% పూర్తయింది. 20% పూర్తి చేయనటువంటి ఈ వైసీపీ అసమర్థ పాలన. నెల్లూరులో పిల్లలు హాయిగా ఆడుకునేదానికి పార్కులు, ఎక్కడైనా మనం పోయేదానికి రోడ్లు, ఒకటా రెండా ఎన్ని చెప్పాలండి, చెప్తా ఉంటే మీకు కూడా ఒకరోజు టైం చాలదు. అటువంటిది ఎంతో డెవలప్ చేసినటువంటి నారాయణన్ను గెలిపించాలని ఈరోజు మొత్తం ప్రజలంతా కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. కానీ పాపం ఒక ఆయన అనిల్ గారు పోయినసారి చావుపోయి కన్ను లొట్టపోయి గెలిచాడు. కేవలం దొంగోట్లు 15,000 దొంగోట్లు ఉంటే ఆయన గెలిచింది 1500తో. కానీ కేవలం ఇప్పుడు చేసినంత కానీ మేము చేసిన పోయినసారి నారాయణన్ గారు అవి చూసుకోవాలి అన్న, పోయినసారి ఆయన ఎంతసేపటికి అభివృద్ధి అనమాట, రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అదే రకంగా మనకి వచ్చే మనకు వచ్చే నెల్లూరు చెరువుకు వచ్చే అభివృద్ధి, పార్కులు ఇవి చూశాడు తప్ప వాటర్ చూడాల. ఈసారి వాటి అన్నింటి మీద దృష్టి పెట్టాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకురా, ఇక్కడే పెన్నా నదిలో 100 కోట్లు ఇసుక అమ్మేవా లేదా, నేను వస్తా ఏ రోజుకైనా చర్చకి సిద్ధం. ఆయన కట్టిన ఇల్లు మీద చర్చకి ఇచ్చావా, అందరికి ఇల్లు, అపార్ట్మెంటు, బ్రహ్మాండంగా ఉన్న అపార్ట్మెంట్కి మీ పార్టీ రంగులు పూసి మీ మోకాలు ఉన్నట్టున్నా ఈరోజు అది చూసేదానికి. అదే రకంగా అల్లిపురం ఇల్లు ఇవ్వాల, ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు అన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ అభివృద్ధికి ఆయన శ్రీకారం చుడతారు. తప్పకుండా నారాయణన్ని రేపు ఎన్నికల్లో 50,000 ఓట్లతో గెలిపిస్తారు,
రౌడీల్ని పారదోలుతారో అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారాయణన్ని తప్పకుండా 50 గెలిపించాలని చెప్పి నేను ప్రజలకు పిలుపిస్తున్నాను. వనకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జా. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి. ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ నలుగు అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ November 8th at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ November 8th 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్, డోంట్ మిస్ ద ఇనాగురల్ ఆఫర్స్. ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ. ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే November 8th బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.